గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏదైనా ఒక నూతన గృహ నిర్మాణం ప్లాన్ తీసుకునే ముందు పక్కన ఉన్నటువంటి ఇళ్ళ యొక్క గోడల్లో రాశి గోడలు ఉంటే, అంటే మనకి ఆ ఇళ్లల్లో ఏదైతే గోడలు ఉంటాయో ఆ గోడలకి జాయింట్ గోడలు ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. దానికోసం మనం ఒక లైవ్ కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. మనం దాన్ని ఏ విధంగా తీసుకున్నాం అనే అంశం గురించి చర్చించుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనం ప్లాన్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి స్థలం యొక్క తూర్పు వైపు ఉన్నటువంటి జాయింట్ గోడ. సహజంగానే ఇట్లా గూళ్ళు ఇచ్చారంటే పల్లెటూళ్ళలో ఎక్కడైనా సరే అవి జాయింట్ గోడలని చెప్పేసి మనకు అర్థం. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనం ప్లాన్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి సైట్ అన్నమాట. పడమర వైపు జాయింట్ గోడ ఉంది, తూర్పు వైపు జాయింట్ గోడ అనేది ఉండడం జరిగింది ఈ స్థలానికి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పడమర వైపు ఉన్నటువంటి ఇల్లు బాగా పాత నిర్మాణం అన్నమాట. ఇప్పుడు వాళ్ళైనా కూడా దీన్ని కదిలియము, మీ ఇష్టం ఉంటే కట్టుకోండి లేకపోతే లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ తూర్పు వైపున ఉన్నటువంటి ఇల్లు వచ్చేసి రీసెంట్గా ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ కట్టుకున్నటువంటి ఇల్లు. ఇది ఇప్పుడప్పుడే ఇంకా అసలు కదిలిచ్చే పనే లేదు. అయితే ఇక్కడ జరిగినటువంటి దోషం ఏంటంటే, ఒక దోషం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ స్థలానికి ఉన్నటువంటి ఇది వచ్చేసి కన్స్ట్రక్షను తూర్పు ఈశాన్యంలో ఒక కన్స్ట్రక్షన్ ఉంది ఇక్కడ ఇది. అయితే ఈ కన్స్ట్రక్షన్కి వాయువ్యంలో మెట్లు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే రాశి గోడ అనేది ఉండడం జరిగిందో ఈ మెట్లు ఈ స్థలానికి ఈశాన్యంలో పట్టం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈశాన్యంలో మెట్లు, అంటుడు మెట్లు అనేవి ఉండడం జరుగుతుంది. వాటి నుంచి మనకి చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి స్థలం మొత్తాన్ని పడమర వైపు తూర్పు వైపు జాయింట్ గోడలను తీసేసి యజమానిని అడిగాము. మనం స్థలం యజమానిని ఏంటండి ఏం చేద్దామని అడిగినప్పుడు తప్పదండి ఇంకా ఉన్న దాంట్లోనే కట్టుకుంటామని చెప్పేసి చెప్పారు. అయితే ఈ స్థలానికి మట్టం తీసుకొని అన్ని రకాలుగా 90 డిగ్రీస్కి తిప్పేసి ఉన్న స్థలాన్ని క్యాలిక్యులేషన్ చేసుకున్నాము. దక్షిణ భాగంలో వచ్చేసి 11 అడుగులు రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఉత్తర భాగంలో 12.5 అడుగులు రావడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చేసి ఈశాన్యం 1.5 పెంపు అనేది కూడా ఉండడం జరిగింది. అయితే ఆ ఇంటి యొక్క ప్లాన్ని మనం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. పడమర వైపు తర్వాత తూర్పు వైపు ఉన్నటువంటి జాయింట్ గోడలను వదిలేసేసి మొత్తం స్థలాన్ని క్యాలిక్యులేషన్లో తీసుకున్నాము. ఈ విధంగా దక్షిణం వైపు 11 అడుగులు, ఉత్తరం వైపు ఏదైతే మనకి పెరిగిందో 1.5 అడుగులు కూడా వదిలేసేసి 11 అడుగులు తీసుకొని పొడవు 59 అడుగులు ఉంది. ఈ 59 అడుగులకి సంబంధించి మనం ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఈ ప్లాన్లో బ్యాక్ సైడ్ ఒక 4.5 అడుగుల దాకా మనం ఇక్కడ ప్లాన్లో 4-3 అంగుళాలు ఉంది, అయినా కూడా 4.5 దాకా మనం ఇవ్వడం జరిగింది. గ్యాప్ పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది వెంటిలేషన్ కోసం. తర్వాత ఒక కిచెన్ తీసుకోమని చెప్పాము, మధ్యలో హాల్ తీసుకోమని చెప్పాము. తర్వాత ఫ్రంట్ వైపు 6 అడుగులు స్లాబ్ ఎల్లుడు తీసుకుంటే పంచలాగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనం స్టెప్స్ వద్దని చెప్పాము, అయినా కూడా వాళ్ళు ఇంత తక్కువ వెడల్పులో స్టెప్స్ 11 అడుగులు అంటే ఇక్కడ లోపల వచ్చేసి మీకు గోడలన్నీ పోను 9.5 అడుగులే ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 9.5 అడుగులు. ఈ 9.5 అడుగుల్లో ఇక్కడ స్టెప్స్ 2.5 అడుగులు స్టెప్స్ పోతే మీకు దగ్గరగా 7 అడుగులు మాత్రమే ఇక్కడ మధ్యలో వాకింగ్ ఏరియా ఉంటుంది. మనం స్టెప్స్ సజెస్ట్ చేయలేదు, అయినా కూడా వాళ్ళు స్టెప్స్ కావాలంటే తప్పదండి మాకు కావాలని చెప్తే ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది. ప్లాన్లో యాక్చువల్గా మనం అసలు స్టెప్స్ సజెస్ట్ చేయలేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి 2 టాయిలెట్స్ కూడా తీసుకోవడం జరిగింది. బయట వైపు సెప్టిక్ ట్యాంక్ ఉండేది. ఇక్కడ వచ్చేసి స్థలం మొత్తం కూడా 30 డిగ్రీలు వేరియేషన్ ఉంది. కాబట్టి ఈ ప్లానింగ్కి తగ్గ విధంగా లోపల అయితే సెప్టిక్ ట్యాంకు కరెక్ట్ ప్లేస్లో రాదు, ఉత్తరంలో వస్తుందని చెప్పేసి కార్నర్లో పెట్టినా కూడా ఉత్తర భాగంలో వస్తుంది. కాబట్టి దాన్ని మనం సెప్టిక్ ట్యాంక్ని పూర్తిగా బయటకు పెట్టేసుకోమని చెప్పడం జరిగింది. కాంపౌండ్ ఎత్తి లోపల పెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇలాగ మనకి ఎప్పుడైనా సరే మన పక్కన అంటుడు గోడలు వచ్చినప్పుడు, అదే జాయింట్ గోడలు వచ్చినప్పుడు ఈ జాయింట్ గోడల్లో పక్కనింటి యొక్క సెప్టిక్ ట్యాంకులు కానివ్వండి, పక్కనింటి
మెట్లు కానివ్వండి, పక్కన ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ కానివ్వండి, మన గోడకు ఆనుకొని లేదా మన గోడ మీద వచ్చినప్పుడు, మన జాయింట్ గోడ మీద వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటికి సంబంధించినటువంటి దోషాలు మనం తీసుకోవడం జరుగుతుంది. అందుకని మనం చేసిన పని ఏంటంటే అసలు జాయింట్ గోడలు పూర్తిగా వదిలేసేసి ఆ కన్స్ట్రక్షన్స్కి అసలు సంబంధం లేకుండా సపరేట్గా ఈ విధంగా మనం ప్లాన్ ఇవ్వడం జరిగింది. 4 పిల్లర్స్తో ప్లాన్ ఇవ్వడం జరిగింది. మధ్యలో ఒక పార్టీషన్ పెట్టుకుని కిచెన్ లాగా చేసుకొని ఇక్కడ ఒక హాల్ లాగా చేసుకోమని చెప్పడం జరిగింది. ఇటువంటి ప్లాన్కి ఇంతకంటే బెటర్ ప్లాన్ ఇవ్వడం అనేది కూడా కొద్దిగా కష్టం, ఎందుకంటే సరైనటువంటి వెడల్పు లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఎంతవరకు మ్యాక్సిమం పాసిబిలిటీ ఉందో అంతవరకు మ్యాక్సిమం పాసిబిలిటీతో మనం ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన గురువాస్తు ఛానల్ని కనుక వీక్షిస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి, మీకు రెగ్యులర్గా వాస్తుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోస్ని షేర్ చేయడం ద్వారా మీతో పాటు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్ అందరూ కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ని తెలుసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.